మన జీవితానికి భరోసా కల్పించేవే మానవ హక్కులు. ఇవి మనం పుట్టుకతోనే సంపాదించేవి. కానీ ఇప్పుడు సమాజం అట్టుడుకుతోంది. కులం పేర, మతం పేర, ప్రాంతం పేర, రాజకీయం పేర, ఇలా ఒకరి మీద ఒకరు మనం విషం చిమ్ముకుంటూనే ఉన్నాం. అవి వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, వీటి వల్ల మనం చాలా నష్టపోతున్నాం. దీనివల్ల మానవ హక్కుల ఉల్లంఘనలు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 70 సంవత్సరాల క్రితం అంటే 1948 డిసెంబర్ 10 ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన ద్వారా మనందరికీ మానవ హక్కుల్ని కల్పించింది. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. వీటి ప్రకారం కుల, మత, రాజకీయ లేదా ఇతర వివక్షకు గురి కాకుండా ఉండే హక్కు, చిత్రహింసల్లాంటి వాటి నుండి రక్షింపబడే హక్కు, వెట్టి చాకిరి, బానిసత్వం వంటి దురాచారాల నుండి రక్షణ పొందే హక్కు, మన మీద అభియోగం ఆపాదించబడినప్పుడు పక్షపాత రహితంగా విచారణ పొందే హక్కు, స్వదేశంలో అయినా విదేశాల్లో అయినా స్వేచ్ఛగా తిరిగే హక్కు, సరైన కారణం లేకుండా నిర్బంధించకుండా ఉండే హక్కు. ఇవే కాకుండా భావ వ్యక్తీకరణ హక్కు, మతపరమైన హక్కు, విద్యా హక్కు, ఆటలాడుకునే హక్కు, ఇలా చాలా హక్కులు ఉన్నాయి. ఒకవేళ ఈ హక్కులు కనుక ఉల్లంఘనలు జరిగితే మనం ప్రత్యేక కోర్టులను కానీ మానవ హక్కుల కమిషన్ కానీ ఆశ్రయించవచ్చు.